वेलकम टू अचीवर्स अकाडमी। सो लेटेस्ट जरिगिनटुवंटि ग्रूप वन प्रिलिमिनरी एग्जाम सो स्क्रीनिंग टेस्ट अंदाम। एंदुकंटे प्रिलिमिनरी अनगाने चाला मंदी क्वालिफाइंग की कट आफ एंत अंड एंत कट आफ वस्ते मनं मेन्स के वेल्तां इट्लांटि माटलतोटि नोटिकोच्चिन नंबर्लनि वाळ्ळु सर्क्युलेट् चेस्ता उन्नारु। कट आफ कादु इदि स्क्रीनिंग अंटे అది వాళ్ళకి కావాల్సినటువంటి మెంబర్స్ని ఎంతమంది కావాలో వాళ్ళని స్క్రీన్ చేసి తీసుకుంటారు। 503 పోస్టులకు గాను వాళ్ళకి కావాల్సినటువంటి 1:50 రేషియోలో సేమ్ రిజర్వేషన్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1:50 రేషియోలో ఓవరాల్గా 25,000 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్తారు, మిగిలిన వాళ్ళని స్క్రీన్ చేస్తారు, వడపోస్తారు। ఇది వడపోత పరీక్ష। వడపోతలో ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళే పోవాలని ఏం కండిషన్ లేదు। కొట్టి రిజర్వేషన్ బేస్డ్ ఎన్ని మార్కులు వస్తాయని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు। ఈ కట్ ఆఫ్ అనేటువంటి మాటని ఫీల్ అవడం కూడా కరెక్ట్ కాదు, కానీ మినిమం సేఫెస్ట్ అని ఫీల్ అవ్వదగిన మార్కులు ఉంటాయి, అంతే తప్పితే కట్ ఆఫ్ అని ఫిక్స్డ్గా ఫిక్స్ అవ్వకండి। సరే, ఇక నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం। అదేంటంటే మన ఇండియన్ హిస్టరీ నుంచి ఇప్పటిదాకా మనం రెగ్యులర్గా క్లాసెస్ వింటున్నాం కాబట్టి, అలాగే మన బుక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సేమ్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి వాటిని ఏ విధంగా చూడొచ్చు, ఒక 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే ఇండియన్ హిస్టరీ నుంచి అడిగారు। నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం తక్కువలో తక్కువ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాను, కాకపోతే తెలంగాణ హిస్టరీ కల్చర్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇండియన్ హిస్టరీ మీద కాస్త ఫోకస్ తక్కువ చేశారు। అట్లాగే ఆధునిక భారతదేశ చరిత్ర మీద ఎప్పుడు కూడా ఫోకస్ ఎక్కువ ఉండేది, ఈసారి అదేంటో కానీ ఆధునిక భారతదేశ చరిత్ర మీద అసలు 1.5 తప్ప క్వశ్చన్స్ ఏమీ కనిపించవు। అండ్ ఏన్షియంట్ మీద మోస్ట్లీ కల్చరల్ ఓరియంటేషన్ మీద, మత సంబంధమైన అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండేటోళ్ళు, కానీ ఈ ఎగ్జామ్లో మాత్రం బహుశా పేపర్ ప్రిపరేషన్ మెథడ్లో వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి। దానిలో ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి, దాన్ని మనం పర్టికులర్గా పాయింట్అవుట్ చేయలేం, కానీ వచ్చిన క్వశ్చన్లని మనం జస్ట్ ప్రయత్నం చేసి చూద్దాం, దట్ ఈజ్ ఒకసారి క్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం, చూద్దాం। వెరీ ఫస్ట్ అండి, సో మొఘలుల కాలం నాటి ఈ క్రింది భూవర్గీకరణలను వాటి సంబంధిత అర్థాలతో జతపరచండి అన్నాడు, జతపరచండి అన్నాడు। చాలా సింపుల్గా ఇది మొఘలుల కాలం నాటి విధానం। మొఘలుల కాలంలో భూములను 4 రకాలుగా వర్గీకరించారు। సో అక్బర్ కాలంలో, ఎస్పెషల్లీ అక్బర్ కాలంలో ఉన్నటువంటి అతని యొక్క ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్ మల్ అనేట ఆయన జబ్తి అనే విధానాన్ని ప్రారంభించిండు। జబ్తి అనే పదానికి అర్థం కొలవడం అని అర్థం। భూమిని కొలిచి దాని యొక్క సారాన్ని ఆధారంగా చేసుకొని వాటిని 4 రకాలుగా వర్గీకరించిండ్రు। దీని ప్రకారం 4 రకాల్లో పొలజ్, పరౌటి, చచర్, బంజర్ అని 4 రకాల భూములు ఉన్నాయి। ఆ 4 మనకు పర్టికులర్గా మెన్షన్ చేసి పొలజ్, పరౌటి, చచర్ అండ్ బంజర్ అని। బంజర్ భూములు అంటే మనకు తెలుసు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఖాళీగా ఉన్నటువంటి భూములు, అంటే సాగుకు దూరంగా ఉన్నటువంటి భూములను బంజర్ భూములు అంటారు, డి। సో 2 ఆటోమేటిక్గా D2లో ఉన్నాయి, 3 ఉన్నాయి ఆన్సర్లు। అండ్ రెండవది పొలజ్ అంటే గ్యాప్ లేకుండా ప్రతి సంవత్సరం పంట పండేటువంటి భూమి, అంటే ఎప్పుడు కూడా బీడుగా ఉంచకుండా నిరంతరం సాగు చేయబడేటువంటి భూమి అని అర్థం। సో A5లో ఎక్కడుందో చూసుకోవాలి, ఆటోమేటికల్లీ ఆన్సర్ వచ్చేసింది। మనం ఒకసారి క్లియర్గా పరిశీలించి చూసినట్లయితే మనకి ఇండియన్ హిస్టరీ బుక్ రిలీజ్ చేసిన మనం ఆ బుక్లో మొఘలుల కాలం నాటి జప్తి విధానం అనే పేరుతోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం, వీటన్నింటినీ కూడా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది మనం క్లియర్గా చూసుకోవచ్చు। సో ఈ విధంగా క్వశ్చన్ చాలా ఈజీ, కష్టమైంది ఏం కాదు, కాకపోతే జప్తి విధానం అంటే ఏంటో తెలియాలి, దానిలో భూములను 4 రకాల వర్గీకరిస్తారని తెలియాలి, అండ్ ఏ భూమి యొక్క విధానం ఏంటో తెలిసి ఉండాలి, అది మనం ప్రాపర్గా ప్రాపర్ వేలో ప్రిపేర్ అయితే ఆన్సర్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు। ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైన మహాజనపదాలుగా ఉండినవి ఏవి, అండ్ అగైన్ మన ఇండియన్ హిస్టరీ బుక్ ఉండింది ఆల్రెడీ, దాన్ని ఒకసారి క్లియర్గా పరిశీలిస్తే పర్ఫెక్ట్గా మనం చేసేయచ్చు। షోడశ మహాజనపదాలు అని మనకు 16 రాజ్యాలు ఏర్పడ్డాయి తొలిసారిగా, ఆర్యుల నాగరికత అంతమైన తర్వాత మనకు కనిపించే పరిణామాలు। జన అంటే తెగలు, జనపదం అంటే రాజ్యం, తెగలు కాస్త
విస్తరించబడుతూ విస్తరించబడుతూ రాజ్యాలుగా మారినాయి. 16 బలమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని షోడశ మహాజనపదాలు అని పిలిచారు. వాటి లిస్ట్ అవుట్ అంతా ఉంటుంది 16. వీటిని గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడిన గ్రంథం వచ్చేసి అంగుత్తర నికాయ అని గ్రంథం. అంగుత్తర నికాయ అండ్ వీటిని ఒకసారి పరిశీలిస్తే ఒకసారి వీటిలో ఉన్నాయి చూద్దాం. చూసిన తర్వాత చూద్దాం. మనకి రాజ్యాలు వాటికి సంబంధించిన రాజధానులు తెలుసు. నలంద అనేది యాక్చువల్గా ఇది ఒక చిన్న గ్రామం. పాటలీపుత్రం అనే పట్టణం పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. పాటలీపుత్రం పక్కన ఉన్నటువంటి నలంద అనే గ్రామంలో కుమారగుప్తుడు అనేట ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించిండు. సహజంగానే విశ్వవిద్యాలయ నిర్మాణం వల్ల దాని యొక్క అభివృద్ధి జరిగి పాటలీపుత్రంలో ఇది కలిసిపోయింది. మనం కూడా చూస్తూ ఉంటాం, ఒక పట్టణం పక్కన చిన్న గ్రామం ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా నగర విస్తరణలో భాగంగా, విస్తరీకరణ అంటారు, నగరాలు విస్తరిస్తూ ఉంటాయి, ఆ విస్తరణలో భాగంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆ పట్టణంలో కలిసిపోతాయి. ఇది పాటలీపుత్రంలో కలిసిపోయింది. అంటే ఇది ఒక గ్రామం కాబట్టి అదొక రాజ్యంగా కాదు, ఆ విషయం తెలిసి ఉండాలి. నెక్స్ట్ గాంధార అని రాజ్యం. గాంధార, సో దీనికి రాజధాని తక్షశిల, మనకు లిస్టులో కనిపిస్తుంది, మనం చూడవచ్చు. కోసల రాజధాని శ్రావస్తి, ఇది కూడా మన 16 లిస్టులో ఉంది. పాంచాల రాజధాని అహిచ్ఛత్రం. కుంతల అనేటువంటి రాజ్యం లేదు. కాబట్టి ఈ మూడు రాజ్యాలు మాత్రం మనకు 16 జనపదాల లిస్టులో కనిపిస్తాయి. కాబట్టి ఈ మూడు బీసీఈ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే షోడశ మహా జనపదాల్లో భాగం, ప్రధాన జనపదాలు. ఆ చిన్న బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది మనం క్లియర్గా. ఆర్యుల తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో భాగంగా మనకు మగధ రాజ్య విస్తరణ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. అందులో మన బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. సో వీటి లిస్ట్ ఉంటుంది, వాటిలో చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్రింది వాటిలో ఏవి అశోక సామ్రాజ్యంలోని 5 ప్రధాన ప్రాంతీయ కేంద్రాల్లో భాగంగా పరిగణించబడతాయి? చాలా చాలా సింపుల్. మౌర్యుల కాలంలో చాలా సింపుల్గా రాజ్యాన్ని పతములు అని విభజించారు. పతములు అన్నారు. సో 4 రకాల పతములు ఉన్నాయి. ఉత్తరాపతము, దక్షిణాపతము, ప్రాచ్యపతము, అలాగే మధ్యపతం అనే పేరుతోని 4 పతములు రాజ్యాన్ని పతములు రాజ్య విభజనలో మనకు కనిపిస్తుంది. ఆ పరిణామాల్లో భాగంగా వీళ్ళ కాలంలో ఉన్నటువంటి పతములు వాటి యొక్క రాజధానులు చూద్దాం. సో తొషాలి, ఇది కళింగ యుద్ధం తర్వాత, దీన్ని తొషాలి అని పిలుస్తారు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తూర్పు ప్రాంతాలన్నింటినీ కలుపుకొని ఒక నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసిండు. సో దీన్ని ప్రాచ్యపతం అనే పేరుతో పిలుస్తారు. దాని యొక్క రాజధాని తొషాలి అయిపోయింది. ఇది ఒక పట్టణం. నెక్స్ట్ మధ్యపతము అని పిలిచారు. మధ్యపతము, దీనికి రాజధాని ఉజ్జయిని అని పిలువబడింది. అశోకుడు తొలి దశలో దీనికి పరిపాలకుడుగానే నియమించబడి ఉన్నాడు. నెక్స్ట్ తక్షశిల, ఉత్తరాపతం అని పిలుస్తారు. దీనికి రాజధాని తక్షశిల. సుశీమ, అశోకుని యొక్క సోదరుడు అయినటువంటి సుశీమ అన్నట్టు ఆయన దీనికి పాలకుడిగా ఉన్నాడు. ఇక్కడ జరిగిన తిరుగుబాట్లు నచ్చడం కోసం అశోకుడు ఉజ్జయిని నుంచి తక్షశిలకు పంపబడ్డాడు. ఇదంతా మనం మౌర్యుల కాలంలో చదువుతాం. కాబట్టి తక్షశిల వీరి యొక్క ఉత్తరాపతానికి రాజధాని. అలాగే సువర్ణగిరి, ఇది దక్షిణాపతానికి రాజధాని. ఇవి 4 కూడా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతీయ కేంద్రాలు. 4 రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. వీటిని పతములు అన్నారు. వాటి యొక్క రాజధానులు ఇవి తక్షశిల, తొషాలి, ఉజ్జయిని, సువర్ణగిరి. ఇవి మౌర్యుల కాలంలో మౌర్యుల పరిపాలనా విధానం అని డిస్కస్ చేస్తూ మన బుక్లో క్లియర్గా మెన్షన్ చేసినాం. ఒక్కసారి ఇది చూస్తే చాలా ఈజీగా క్రాక్అవుట్ చేసేయచ్చు. ఆన్సర్ చాలా సింప్లెస్ట్ ఫ్యాక్టర్ ఇది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కోణార్కులోని సూర్యదేవాలయానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. కోణార్కులోని సూర్యదేవాలయానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. దీని గురించి కూడా మనకు మొఘలుల తర్వాత కాలంలో వచ్చినటువంటి చిన్న చిన్న రాజ్యాల విస్తరణ కనిపిస్తుంది మనకి. వాటిల్లో ప్రాంతీయ రాజ్యాలని కనిపిస్తాయి. వాటిలో ఒరిస్సా ప్రాంతాన్ని పాలించినటువంటి రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో వాటి లిస్ట్ అవుట్ చేసినాం. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో మొఘలుల రాజ్యంలో భాగంగా కలిసిపోయినాయి. ఒరిస్సా ప్రాంతంలో ఫస్ట్ గజపతులు పాలించారని, గజపతుల తర్వాత ధోయి వంశస్థులు పాలించారు, అండ్ వాళ్ళకంటే ముందు తూర్పు గాంగ వంశస్థులు పాలించారని మన లిస్టౌట్లో కనిపిస్తుంది. తూర్పు గాంగ వంశస్థులలో భానుదేవుడు అనేట ఆయన ఉన్నాడు. సో అలాగే నరసింహవర్మ అనేట ఆయన ఉన్నాడు. వీరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం మాట్లాడినట్లయితే ఒకసారి చూసుకొని క్లియర్గా వెళ్ళొచ్చు. సో వీళ్ళందరిలో మనం ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోణార్కులో ఉన్నటువంటి భానుదేవుడు సూర్యుని రథపు స్మారక చిహ్నం.
సహజంగానే అది ఒక సూర్యదేవాలయం అని అని చెప్తున్నాడు. సింపుల్గా ఆ మాటలు దాని అర్థం అదే, అదొక సూర్యదేవాలయం కొనార్క్లో ఉంది. దీని 24 చక్రాలు ఉంటాయి, దానికి 24 చక్రాలు ఉంటాయి, అవి ప్రతీకాత్మక ఆకృతులను కలిగి ఉన్నాయి. ఇది సెకండ్ ఫ్యాక్టర్. అట్లాగే రథాన్ని 16 అశ్వాల బృందం నడిపిస్తున్నట్టు ఉన్నది, అట్లాంటిది ఏమీ లేదు. సో సింపుల్గా కనిపిస్తుంది. ఇది గాంగ వంశానికి చెందిన, గంగా వంశం కాదు గాంగ వంశం, తూర్పు గాంగ వంశానికి చెందిన మొదటి నరసింహ దేవుడు అని పిలుస్తారు, నరసింహ వన్ అని పిలుస్తారు. ఇతను నిర్మించినట్లుగా చెప్పబడుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ రైట్. దీని శిల్పాల అలంకరణ అద్భుతమైన, సింహాలు సంగీతకారులు నృత్యకారులతో కూడుకుని ఉన్నది. సో ఇవి 4 అంశాలు కరెక్ట్. సో ఇందులో 16 అశ్వాలు అనే విషయం మనకు స్పష్టత లేదు కాబట్టి దీన్ని పాటించుకోకర్లా. ఇది మనకు ఆన్సరేబుల్. ఇది కూడా మనకి ప్రాంతీయ రాజ్యాల లిస్ట్లో తూర్పున ఒరిస్సా ప్రాంతం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. సహజంగానే హరప్పా నాగరికత గురించి మాట్లాడుతున్నాం. హరప్పాన్లు చేపలతో సహా అనేక రకాల మొక్కల జంతు ఉత్పత్తులను పూజించారు. వాళ్ళ ఆహారపు నియమాలలో చేపలు ఉన్నాయి, అలాగే మొక్కలు జంతువులు అన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇది క్లియర్గానే ధాన్యాలలో గోధుమలు బార్లీ ప్రధానమైనటువంటి ఆహారం ఆల్రెడీ మన లిస్ట్ అవుట్లో కనిపిస్తుంది. పశువులు గొర్రెలు మేకలు గేదెలు పందులు ఎముకలు బోలెడు దొరికాయి. ఎందుకంటే వాళ్ళ ప్రధాన వృత్తులలో ఒకటి పశుపోషణ అని చెప్పడానికి మనకు దొరికిన ఆధారాలు ఇవి. చేపలు కోడి ఎముకలు అన్ని జంతువులు దొరికినాయి, అంటే కోళ్ళు చేపలు కూడా దొరికినాయి. మనకి ఒక గుర్రము సింహము ఆధారాలు దొరకలేదు. అన్ని ప్రాంతాల్లో వరి ధాన్యాలు విరివిగా దొరికినాయి అన్నాడు. అబద్ధము. అన్ని ప్రాంతాల్లో వరి పండించలేదు, వరి చాలా తక్కువగా పండించబడ్డది. కేవలం వాళ్ళ కాలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే, కొల్దివా అనే ప్రాంతం ఒకటి, కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే. సో వరి గింజలు వరి పొట్టు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనుగొనబడాయి. అంటే వరి అనేది విస్తారంగా పండించబడలేదు, దానికి సంబంధించిన ఆధారం లేదు. కాబట్టి వరి విస్తారంగా పండించారు అనే విషయం తప్పు, అన్ని ప్రాంతాలు దొరికిన తప్పు, మిగిలిన అన్ని కూడా రైట్ ఆన్సర్స్. ఏ బి డిఈ ఇవి మనము హరప్పా నాగరికత కాలం గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంతకుముందు ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆధునిక భారతదేశ చరిత్రలో జాతీయోద్యమ నాయకుల మీద రెగ్యులర్గా క్వశ్చన్ ఉంటుంది. ఆ రెగ్యులర్గా క్వశ్చన్ వస్తున్నప్పుడు ఎలాంటి పార్ట్స్లో క్వశ్చన్ ఉంటుంది అంటే, ఒకటి వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి జర్నల్స్ పత్రికల గురించి ఉంటుంది, లేదా రెండోది వాళ్ళు స్థాపించినటువంటి సంస్థల గురించి ఉంటుంది, మూడోది వాళ్ళు నడిపిన ఉద్యమాల మీద ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఉండొచ్చు, అండ్ వాళ్ళ యొక్క రచనలు ఏవైతే ఉంటాయో వాటి మీద, ఇలాంటి పార్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గాంధీజీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. సో వలసవాద విద్య భారతీయుల మనస్సులలో న్యూనతాభావాన్ని సృష్టించింది, భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని నాశనం చేసి పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసింది. రైట్, ఎగ్జాక్ట్లీ. సహజంగానే విదేశీ విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశీ విద్యలో ఒక గొప్పతనం ఉన్నదని ఫీల్ అయిపోయి, అందులో భాగంగా విదేశాల్లో ఉన్న సంస్కృతి చాలా గొప్పదని ఫీల్ అయిపోయి, భారతదేశంలో ఉన్న సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి మన సంస్కృతి యొక్క దుర్లక్షణాలుగా ఫీల్ అవుతూ విదేశీ సాంస్కృతిక లక్షణాలను అనుకరించడం ప్రారంభించారు. ఇదంతా కూడా వలసవాద విద్య యొక్క ప్రభావం. అలా మనల్ని మనం మన సంస్కృతిని నాశనం చేసుకుంటూ వారి యొక్క సంస్కృతిని అనుసరిస్తున్నాం అనేది గాంధీజీ యొక్క స్టేట్మెంట్. సో సహజంగానే గాంధీజీ ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇది. సో ఇది మనకు కనిపించే స్టేట్మెంట్స్లో ఒకటి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖజురహో సమూహ స్మారక శిల్పాలకు సంబంధించిన క్రింది వాటిని పరిగణించండి. చాలా జాగ్రత్తగా వింటే క్లియర్గా చూస్తుంది. ఒక్కసారి మనం రివర్స్లో వద్దాం, ఎందుకంటే ఆన్సర్ని క్లారిఫై చేయడానికి సరిపోతుంది కాబట్టి. ఖజురహోలో ఉన్నటువంటి దేవాలయాలు చాందేలులు అనే రాజవంశస్థులు నిర్మించారు. చాలా క్లియర్గా తొలి మధ్యయుగం అనే టాపిక్ కింద మన బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసినాను. తొలి మధ్యయుగంలో మొదలుపెట్టినట్లయితే రాజపుత్ర రాజ్యాల గురించి చెబుతున్నప్పుడు చాందేలులు గుర్జర ప్రతిహారులు చౌహాన్లు అని ఇలా వరుస పెట్టి చెబుతున్నప్పుడు చాందేలుల యొక్క రాజధానులు రెండని, ఒకటి మహోబా రెండు ఖజురహో అని చెబుతూ ఖజురహోలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ వంశస్థులు నిర్మించారని చెబుతూ లిస్ట్ అవుట్ చేసాను. అందులో ఖజురహోలో ఉన్న దేవాలయాలు ఎవరు నిర్మించారో చాందేల రాజవంశస్థులు. రైట్ ఆన్సర్ ఇది. సెకండ్ వద్దాం. ఇవి చుట్టూ అలంకారపూరిత పందిరులతో కూడి ఎత్తైన వేదికలపై ఇసుకరాయితో నిర్మించబడ్డాయి. ఎత్తైన వేదికల మీద నిర్మించడం అనేది నగర శైలి యొక్క లక్షణం. నేను సాంస్కృతిక లక్షణాల్లో ఇండియన్ హిస్టరీలో చాలా డీటెయిల్డ్ డిస్కస్ చేసిన నగర శైలి అంటే ఎట్లా ఉంటుంది దాన్ని చెప్తూ మాట్లాడిన, అలాగే మన బుక్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన
భారత దేశంలో ఉన్నటువంటి ఆలయ నిర్మాణ శైలులు మూడని చెబుతూ ఒకటి ప్రధాన నిర్మాణ శైలులు ఎందుకంటే చాలా ఉన్నాయి ప్రధానంగా 8 రకాల శైలులు మనకు ప్రధానంగా అనిపిస్తే వాటిలో ప్రధానమైనవి ఒక మూడు ఉన్నాయి అందులో ప్రధానమైనది ఒకటి ఉత్తర భారతదేశం నగర లేదా శిఖర శైలి రెండోది దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి దక్కన్ శైలి లేదా వేసార శైలి దక్షిణ భారతదేశంలో ద్రవిడ శైలి చెబుతూ నగర శైలికి సంబంధించిన వివరణ ఇస్తూ పెద్ద వేదిక మీద నిర్మించిన ఒక ప్రత్యేక లక్షణం దీని యొక్క లక్షణాల్లో ఒకటి అని చెప్పినాం అట్లాగే ఇవి అత్యున్నత నాణ్యత కలిగిన నగర శైలి నగర లేదా శిఖర శైలి అని పిలుస్తారు దీన్ని ఈ శైలికి సంబంధించిన ఉత్తర భారతదేశంలో ఉన్న ఆలయాలన్నీ నగర లేదా శిఖర శైలిలో ఉంటాయి దక్కన్ ప్రాంతంలో ఉన్న అన్ని దక్కను లేదా వేసార శైలిలో ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఉన్నాయి మాక్సిమం ఎందుకంటే అన్ని అని చెప్పడానికి వీలు లేదు మాక్సిమం ద్రవిడ శైలిలో ఉంటాయి అంటే ఇది ఉత్తర భారతదేశం సహజంగానే ఇవి నగర శైలిలో ఉన్నాయి ఇది కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇవి హిందూ మరియు జైన అనే రెండు వేరువేరు మతాలకు సంబంధించిన ఇది కూడా 100% రైట్ ఆన్సర్ అండ్ ఖజురహోలోని దేవాలయాలు శృంగ రాజవంశం ఇప్పుడే చెప్పిన చాందేల రాజవంశస్థులు నిర్మించారని చెప్పి రైట్ అయితే శృంగులు ఎందుకు నిర్మిస్తారు శృంగులు ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు శృంగులు నిజంగా అప్పటికి వాళ్ళ కాలంలో ఆలయ నిర్మాణాలు అనేవి లేనిలేవు కాబట్టి హిందూ మతం ఇంకా వాళ్ళ కాలంలో పుట్టనే లేదు కాబట్టి అప్పటికి హిందూ మతం ఇంకా పూర్తి స్థాయి ఆవిర్భావంలో లేదు కాబట్టి ఇది తప్పు కాబట్టి మిగిలిన అన్ని కూడా రైట్ అవుతాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్ని క్రాక్ చేయొచ్చు కాబట్టి చాలా క్లియర్గా చాందేళ్ళు అనే టాపిక్ని మనం ఇండియన్ హిస్టరీ బుక్లో చూసినట్లయితే యూ కెన్ క్లియర్లీ ఆన్సర్లు దీస్ నెక్స్ట్ కొద్దాం సో ఇది ఒకసారి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి చాలా తక్కువగా ఇచ్చినారు ఈసారి పెద్దగా ఫోకస్ ఏమీ చేయలేదు ఎందుకంటే ఇండియన్ హిస్టరీ నుంచి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఓన్లీ మనకి ఓన్లీ హరప్ప నాగరికత గురించి మాత్రం సింపుల్ ఒక క్వశ్చన్ కనిపించింది రెండోది షోడశ మహాజనపదాల మీద ఒకటి మధ్యయుగంలోకి వస్తే మన మొఘళ్ళ గురించి ఒకటి కనిపించింది ప్రాంతీయ రాజ్యాల మీద ఒకటి కనిపించింది అట్లాగే ఇది కూడా మధ్యయుగం నుంచి కనిపిస్తుంది అట్లాగే ఆధునిక యుగంలోకి వచ్చినట్లయితే గాంధీజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మాత్రం పరిగణించినారు కాబట్టి ఇచ్చినటువంటి తక్కువ క్వశ్చన్స్లో మనం మ్యాక్సిమం మన క్లాసుల్లో కానీ మన క్లాస్ రూమ్ నోట్స్లో కానీ అట్లాగే మన బుక్లో కానీ 100% కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ పార్ట్స్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సరిపోతుంది అనేది మనం ప్రాపర్గా వింటే సరిపోతుంది 100% కవర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ మిగిలినటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఇలాగే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్